గాంధీజీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పద్ధతిలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని టిఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మంత్రి అజయ్ వ్యక్తిగత సహాయకుడు కిరణ్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తీరును వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మాత ముద్దుబిడ్డ, జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని ఈరోజు ఖమ్మం తెలంగాణ భవన్లో మరియు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో ఘనంగా జరుపుకున్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ సాధించిన తర్వాత స్వాతంత్ర సమరయోధులు అలాగే తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మన జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మొన్ననే చాకలి ఐలమ్మ గారిని వారి పోరాట స్ఫూర్తితోటి మనం స్ఫూర్తిని రగిలించాలని చెప్పి ప్రజల్లోకి వారి జయంతి వేడుకలు జరుపుకున్నాం. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు సహకరించిన విధానం వారిని కూడా మనం బాపుగా పిలుచుకునేది వారి జయంతి వేడుకలు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఏదైతే మనం తెలంగాణ సాధనలో కేసీఆర్ గారు ప్రముఖంగా చెప్తుంటారు, అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో మనం తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి సమయంలో ఎప్పుడైనా హింసా మార్గంలో సంఘటనలు జరిగితే వెంటనే కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని, ఆ పోరాటాన్ని ఆ విధంగా కొంతకాలం పాటు ఆపి మళ్ళీ పోరాటాన్ని ప్రారంభించేవాడు. అంటే గాంధీ గారి ఆశయాలతోటి మనం ఈరోజు అహింసా మార్గంలో ఎటువంటి రక్తపాతం లేకుండా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి వారిని ఎప్పుడు కూడా చిరస్మరణీయులు. తెలంగాణకు సంబంధించి గాంధీ గారిని వారి ఎత్తున మనందరం కూడా గౌరవించుకుంటూ వారి ఆశయాల మేరకు మనం సాధించుకున్నాం. కాబట్టి వారిని గౌరవించుకుంటున్నాం.